అందరికీ నమస్కారం. ఇవాళ డిసెంబర్ 15 బాలుగారు తన మొట్టమొదటి సినిమా పాట పాడిన రోజు. దాదాపు 55 ఏళ్ల క్రితం కోట్లాది మందికి తన పాటలతో ఆనందాన్ని ఇవ్వడానికి ఆ మహానుభావుడు తన సినీ సంగీత ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రోజు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే బాలుగారు అంటే కేవలం మంచి పాటేనా మంచి సంగీతమేనా కాదు. బాలుగారు అంటే ప్రేమ, బాలుగారు అంటే స్నేహానికి నిర్వచనం, బాలుగారు అంటే ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు. చివరి వరకు కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే వచ్చారు. బాలుగారు నిర్వహించినటువంటి పాడుత తీగ కార్యక్రమంతో ఆయన ప్రోత్సాహంతో ఎంతో పేరు తెచ్చుకున్న మేము గత 24 సంవత్సరాల పాటు బాలుగారితో అటు ప్రొఫెషనల్ గాను ఇటు వ్యక్తిగత జీవితంలోనూ వారితో ఎంతో సన్నిహితంగా మెలిగేటువంటి అదృష్టాన్ని వరాన్ని మేము ఉగ్రం పొందాం. కేవలం సంగీతమే కాకుండా వారి ఆశయాలను వారు చేపట్టినటువంటి సేవా కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉందని మేము నమ్ముతున్నాము. మీ అందరికి తెలుసు మీ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. మీ ముగ్గురిని కలిసి టీం సుసన పేరుతో గత 4 ఏళ్ల క్రితం మంచి మంచి పాటలతో కార్యక్రమాలు చేయడం ప్రారంభం చేశాం దేశ విదేశాల్లో. 2019 అంటే గత సంవత్సరం కూడా బాలుగారి ఆశీర్వాదంతో ఆయనతో కూడా ఒక మంచి కార్యక్రమం కువైట్ లో కూడా చేయడం జరిగింది. అయితే ఈ టీం సుసన తరఫున గురుగారి జ్ఞాపకార్థం ఎస్పిపి ఫౌండేషన్ అనేటువంటి దాన్ని స్థాపించాలి ఇప్పుడు నిర్ణయించుకున్నాం. సుస్వర ఎస్పిబి ఫౌండేషన్, ఈ ఫౌండేషన్ పేరు మీద బాలుగారు చేపట్టిన కార్యక్రమాలను మేము ముందుకు తీసుకెళ్తున్నాం. పేద కళాకారులకు పెన్షన్ ఇవ్వడం, అలాగే ప్రతిభ గల పేద విద్యార్థులకు సంగీతం నేర్చుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వడం, ఇవి రెండు కాకుండా సంగీతంతో సంబంధం లేకుండా సామాన్య జనానికి అది విద్య అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఇంకొక అవసరం అవచ్చు, వారికి నీడ్ బేసిస్ మీద సహాయం చేయడం, ఈ కార్యక్రమాలన్నింటినీ మేము సుస్వన ఎస్పిబి ఫౌండేషన్ పేరు మీద చేపట్టదలిచాం. వీటికి మేమందరం మేముగ్గురం కలిసి పాటలు పాడి కొన్ని షోస్ చేసి కొంతమంది మిత్రుల సహాయంతో వాళ్ల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించదలుచుకున్నాం. సుస్వన ఎస్పిబి ఫౌండేషన్ కి సంబంధించిన పూర్తి ప్రణాళికలను కార్యాచరణను మీకు తొందరలోనే తెలియజేస్తాం. ఎప్పటిలాగే మీ ప్రోత్సాహం, ఆదరణ, ఆశీర్వాదం మాకు లభిస్తాయని ఆశిస్తూ ధన్యవాదాలు.